हाई अंडी वेलकम टू केके व्लॉग्स अंदर एला बहुनारा मेरता बहुत मैं चला चला बहुत अच्छे मैं वीडियो असल एटुवंटि आयिल लेकुंडा बेकिंग सोडा लेकुंडा मैदा लेकुंडा पेरुगु लेकुंडा असल एटुवंटि अदर इंग्रीडियंट्स लेकुंडा जस्ट ఒక చుక్క నూనె కూడా లేకుండా జస్ట్ ఓన్లీ రైస్ మరమరాలు ఒక అర స్పూన్ మెంతులతో మాత్రమే మనం ఈ రోజున పాంజ్ దోసలు చేయబోతున్నాం హోటల్ స్టైల్లో అది ఎలాగో చూద్దాం చాలా చాలా అంటే ఎంత డెలిషియస్ ఉంటాయంటే మీరు ఒకటికి 4 5 6 లాగిన్ చేస్తారు అందులో నచ్చిన చట్నీ వేసుకుని అవి ఎలాగా ఏంటన్నది మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను లెట్స్ స్టార్ట్ चूसर कदा दोश वेस्ट एला हॉल्स पड़ता होटल स्टाइल चला चला डेलीशियदी इंक मन प्रासेस लेट्स स्टार्ट फस्ट नैन कपनर बिह्य दीं कोटा बिह्य ओके लेकिन मीं ये रईस उन्ना पर्वेदी इधर एम ना दर कोटा रईस उन्यानी ने वेकना कपनर आ कपनर मेरे चेयरेंटे रे मूड़ सारे बड़कोवाली अंदर कैमिकल्स पौडर्स अभी कल पुर पड़क बाग कस्ट वजेला अला कड़को रेल नैन कड़गन बिह्य अगर पक्न पटा अंदर अर चमच मेंत वेस्ना वेसी आ रे कल नाबेता कुछ मुलगेला कुछ नीलू वाटर वेसको अभी स्वेलताबी कुछ अला वाटर वेसी नाबेक अलाबेक तरह दाँ ఒక 2 గంటలు లేదా 3 గంటలు వదిలేయండి ఒక 2 గంటలు లేదా 3 గంటలు అలా వదిలేసి దానిపైన నేను లిడ్ పెట్టి చూడండి మూత పెట్టుకున్నాను అలా వదిలేయండి వదిలేసిన తర్వాత చూసారు కదా టైం ఆల్్రెడీ 2 అవర్స్ దాటేస్తుందండి నేను ఇప్పుడు మిక్సీ తీసుకుంటున్నాను దాన్ని వాటర్ సెపరేట్ చేసి జస్ట్ నేను అవన్నీ కూడా మిక్సీలోకి డ్రాప్ చేసుకుంటానండి 1 బై 1 అలా మీరు మిక్సీలో డ్రాప్ చేసుకుని జస్ట్ నేను ఏవైతే మెజర్మెంట్ చేశానో ఆ మెజర్మెంట్ ప్రకారం చేయండి ఏది ఎక్కువ వద్దు తక్కువ వద్దండి జస్ట్ అందులో డ్రాప్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే మనకి దోశ బా రావాలంటే కన్సిస్టెంటీ బాగుండాలి కాబట్టి అందులో నేను లైట్ గా వాటర్ వేసుకున్నాను జస్ట్ మిక్స్ అయ్యే వరకు ఇంకా మిక్సీలో ఆడుకున్నానండి ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ ఒక బౌల్ లోకి డ్రాప్ చేసుకొని చూసారు కదా ఎంత జిగురులా ఉందో చూసారా మెంతులు జస్ట్ అర స్పూన్ వేయడం వల్లే అది రావడం జరిగిందండి చూసారు కదా ఎలాగ మీకు హోటల్ స్టైల్ ఎలాగ జార్ జార్గా వస్తుందో చూసారు కదా హోటల్ సేమ్ హోటల్ ఇదే చేస్తారండి మీకు అయితే నేను మీకు పక్కా కొలతలతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇందులో అయితే ఇప్పుడు ఇలా మీరు డ్రాప్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇంట్లో మరమరాలు మనం తయారు చేసుకోవచ్చండి మీకు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను నేను మరమరాలు ఇంట్లో ఉంటే అవి 3 కప్పులు తీసుకుంటున్నానండి నేను కప్పునర్ బియ్యానికి 3 కప్పులు మరమరాలండి అర స్పూను మెంతులు ఈ మూడిటితోనే మీరు దోశలు వేసుకోవచ్చు మనకి ఎటువంటి మెనప్పప్పు అవసరం లేదండి ఏ పప్పులో మనకు అవసరంలా జస్ట్ కప్పునర్ బియ్యం 3 కప్పుల మరమరాలు ఒక అర స్పూన్ మెంతులతో మనం టిఫిన్ రెడీ చేసుకోవచ్చండి చూసారు కదా మరమరాలు నేను వాష్ చేసుకుంటున్నాను ఒక 1 టైం వాష్ చేసుకొని అలాగా వాష్ చేసుకొని దాన్ని మిక్సీలోకి డ్రాప్ చేసుకోండి మిక్సీలో డ్రాప్ చేసుకొని ఇక్కడ కూడా వాటర్ లైట్ గా వేసుకోండి ఎక్కువొద్దు జస్ట్ నేను అలాగే ఒక 3 4 స్పూన్లు వేసుకున్నాను అంతే అలా కొంచెం వాటర్ వేసుకొని దాన్ని బాగా మీరు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేస్తే చూసారు కదా చేసుకున్న దాన్ని మనం ఆల్్రెడీ బియ్య పిండి ఏదైతే రుబ్బు పెట్టుకున్నామో అందులో వేసేసుకుంటున్నాను నేను ఈ రెండు చూసారు కదా ఇది కూడా చాలా గమ్మిగా ఉంటదండి ఇది కూడా జిగురుగా దీని ఒకసారి ఆ రెండు కలిపి బా మిక్స్ చేయండి మీరు చూసారు కదా ఎలా మిక్స్ చేస్తున్నాను బా కలవాలివి కిందకి పైకి కలుపుతా ఉండండి చుట్టూ తిరగేస్తూ చూసారు కదా అలా కలుపుతాను అలా కలిపి మీరు జస్ట్ పైకి కిందకి అలా చూసారు కదా కన్సిస్టెంట్ ఎలా ఉందో మనకి దోశ వచ్చేలా చూసుకోవాలండి వాటర్ అదే విధంగా నేను కొంచెం salt కూడా యాడ్ చేసుకున్నాను సరిపడా ఇలాగ చేసి మళ్ళీ ఒకసారి ఆ salt ను కూడా బాగా తిప్పండి కిందకి పైకి కలిసిలాగా ది బాగా కలపండి salt కూడా ముందు వేసుకుంటే మనకి బాగా పులుస్తదండి
ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా కలిపిన దాన్ని మూత పెట్టేసుకుని ఒక 4 గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను టిఫిన్ పొద్దున వేసుకున్నాను కాబట్టి రాత్రి నేను ప్రాసెస్ చేసుకున్నాను. ఇక ఫ్రిడ్జ్లో చేస్తాను చూసారు కదా, 4 గంటలు అయిపోయింది టైం నాకు, ఫ్రిడ్జ్లో చేస్తున్నానండి చూసారు కదా. ఇలా ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టుకుంటున్నాను నేను మార్నింగ్ టిఫిన్కి. దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి కలుపుకోండి, మళ్ళీ కిందకి పైకి ఒకసారి అలా కలుపుకుంటే మీకు కిందకి పైకి పెట్టుకుంటే చూసారు కదా ఎంతలాగా స్వెల్ అయిందో, ఎంతలాగా పులిసిందో. ఇలా పులిసిన దాన్ని మీరు బాగా మిక్స్ చేసుకోండి. చూసారుగా కన్సిస్టెంటీ ఎలా ఉందో. వాటర్ ఎక్కువ అవ్వకూడదండి, వాటర్ తక్కువ అవ్వకూడదు. నేను ఆయిల్ ఏమీ లేకుండా జస్ట్ పెనం మీద నేను ఓన్లీ పిండి మాత్రం వేస్తున్నానండి. అంటే మీకు ఆయిల్తో పని లేదు, మినపప్పుతో పని లేదు, మనకి ఎటువంటి పప్పులతో పని లేదండి. చూసారుగా ఎంత సింపుల్గా మనం టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా డెలిషియస్గా ఉందండి. నేను ఈరోజు ఇదే టిఫిన్ చేశాను. నేను చూసారు కదా మనం వేసినప్పుడు అలాగా హోల్స్ ఎలా పడతాయి చూసారా, 1 బై 1 హోల్స్ ఎలా పడతాయి చూసారా. మీరు ఇవి బాగా మంటెక్కులోనే పెట్టి వేసుకోండి దోశ, తర్వాత అది కొంచెం కాగిన తర్వాత అప్పుడు మీడియంలో తగ్గించుకోండి మంట. ఫస్ట్ మీరు బాగా హై ఫ్లేమ్లోనే ఉండాలండి దోశకి, తర్వాత మళ్ళీ తగ్గించేసుకోవచ్చు. ఎందుకంటే మీ హోల్స్ పడతాయి వెంటనే హై ఫ్లేమ్ మీద. చూసారు కదా దీన్ని మీరు తిరగేయాలంటే తిరగేసుకోవచ్చు. మనకు హోటల్లో అయితే తిరగారండి, డైరెక్ట్ వన్ సైడే మనకి వాళ్ళు రోస్ట్ చేసి ఇచ్చేస్తారు. నేనైతే మన ఇంట్లో కాబట్టి నీట్గా చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను దీన్ని కొంచెం తిరగేయాలనుకుంటున్నానండి. దోశ అది బాగా అది ఫ్రై అయిందండి, ఐ మీన్ బాగా కాలింది. సో నేను దాన్ని కొంచెం తిరగేసుకుంటున్నాను అండి. చూసారు కదా ఎటువంటి చుక్క నూనె కూడా పనిలేదు, ఎటువంటి మినపప్పు, ఎటువంటి పప్పులు కూడా మన పనిలేదండి. చూసారు కదా ఇంకా కాలేదు, ఇంకో కొంచెం ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ తీస్తున్నానండి నేను. ఇప్పుడు కాలేదు చూసారు కదా ఎలా వచ్చిందో, చాలా చాలా డెలిషియస్గా ఉందండి. నేను తిని చెప్తున్నాను మీకు. అంతే అండి, మీరు ఇలా చేసుకుని మీకు ఇంకొకసారి వేసి చూపిస్తాను. ఇది అయిన తర్వాత ఈ ఫస్ట్ దోశ ఇలా వచ్చింది కాబట్టి రెండు దోశ కూడా మీకు వేసి చూపిస్తాను. ఇంకోటి ఎలాగంటే నేను కొంచెం పెనం మీద వాటర్ చిమ్ముతున్నానండి. ఇప్పుడు వాటర్ చిమ్మలేదు ఫస్ట్, అందుకు కొంచెం మీకు అలా పట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు వాటర్ చిమ్ముతున్నాను చూసారు కదా నేను. ఇప్పుడు వాటర్ చిమ్ముకుంటే ఆ హీట్ ఏదైతే ఉందో అది కూల్ అవి కొంచెం అంటుకోకుండా ఉంటుందండి ఫస్ట్. అప్పుడు మళ్ళీ వెంటనే మీకు కాలుతుంది దోశ. ఇలా వాటర్ వేసుకుని ఇప్పుడు వేస్తాను. రెండోది దోశ మీకు వేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుని రెడీ పిండి మళ్ళీ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేస్తానండి పెనం మీద. చూసారు కదా దీన్ని మళ్ళీ రౌండ్ చేయండి. మళ్ళీ ఆటోమేటిక్గా బబుల్స్ పడుతూ ఉంటాయి మీకు హోల్స్, ఐ మీన్ చూసారు కదా 1 బై 1 హోల్స్ అలా పడుతూ ఉంటాయి, చిన్న చిన్న బెజ్జలు కదా పడతాయండి మీకు దోశకి. ఇదే ఈ యొక్క పిండి మిక్సీ, ఈ పిండి యొక్క గొప్పతనం ఇదే అండి. చూసారు కదా హోటల్ స్టైల్లో ఎలా పడతాయో బెజ్జాలు. ఇలాగ అయ్యిందండి, ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. అయితే మీరు ఏంటంటే కొంచెం ఒక రేపు టిఫిన్ అనగా ఈరోజే మీరు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మీకు మార్నింగ్ హాయిగా వేసుకోవచ్చండి. ఇదిగో నేను తిరగేసాను చూసారు కదా అప్పుడే. అంతే అండి, ఎటువంటి మినపప్పు లేకుండా, ఎటువంటి మైదాపిండి లేకుండా, ఎటువంటి ఆయిల్ లేకుండా, సోడా లేకుండా, పెరుగు లేకుండా ఇంత సింపుల్గా మనం దోశ వేసుకోవచ్చండి. ఇది చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇందులోకి కొబ్బరి చెట్టు అయితే చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి మీకు ఎలా వచ్చిందో దోశ. కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా బెల్ల కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు అందుబాటులో రావాలంటే రోజు మీరు బెల్ల కొడితేనే మాత్రం వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.